హాయ్ అండి, ఇవాళ సండే అండి. సండే అంటే చేయాలి కదండి, ఇలా మటన్ కర్రీ చేసుకుందామండి. మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఇది ఒక అర్ధ కిలో మటన్ అండి. ఇది ఉడికిందండి, ఒక 5 సీటీలు పెట్టినండి, మంచిగా ఉడికింది. ఇక కొద్దిగా ఉడకాలి, అది మనం కారం ఉప్పు వేసినామంటే అది ఉడికిపోతుందండి. మంచిగా ఉడికిందండి, ఇది 1/2 కిలో మటన్ అండి. ఇది ఒక కొత్తిమీర అండి. ఇక ఇది ఒక ఉల్లిపాయ అండి, పెద్ద ఇంత పెద్దగా ఉండండి. సగమే ఉల్లిపాయ తాలింపు అండి. ఇదేమో ఫ్రై చేసుకొని పేస్ట్ చేద్దామండి. పేస్ట్ చేద్దాం. ఇది ఒక 2 నిమ్మకాయలు అండి. ఇక ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఇది బిర్యానీ ఆకు, పువ్వు, కొబ్బరి పొడి, కొద్దిగా గరం మసాలా అండి, ఒక 3 ఇలాయచీలు, కొద్దిగా షాజీరా, 2 ఇలాయచీలు, 4 దాల్చీలు, 2 చెక్కలు, షాజీర్ ఉంది, 2 నిమ్మకాయలు, నువ్వులు పెరగండి. ఇప్పుడు మనము ఇవి నువ్వులు గింటే వేసుకోవాలండి. ఇక నువ్వులు వేసుకుందామండి. ఇది నువ్వులు, కొబ్బరి పొడి, మనం మళ్ళీ కొత్తిమీర పేస్ట్ చేసుకుందామండి. ఇక ఒక కప్పు కొబ్బరి పొడి ఉన్నది, చిన్న కప్పుతోనే నువ్వులు ఉన్నాయండి. ఇక మనం సరిపోయేంత తీసుకుందామండి. ఒకవేళ సరిపోతే ఆయన తీస్తా, లేదంటే కొద్దిగా మిగులుతుందండి. వేగినాయండి నువ్వులు, ఇలా వేసేద్దాము. ఇక ఈ ఒక కప్పు కొబ్బరి పొడి తీసుకుందండి. కొద్దిగా కలర్ వచ్చే వరకు వేసుకుందామండి. వేగిందండి కొబ్బరి పొడి, ఇది కూడా మిక్సీలో వేసేద్దామండి. ఇప్పుడు ఒక సగం ఉల్లిపాయ అండి. ఇది అంటే చాలా పెద్దగా ఉండండి ఉల్లిపాయ. ఇది సగం ఉల్లిపాయ, పోతే ఇక చిన్న సైజ్ అయితే ఒక ఉల్లిపాయ ఉంటుందండి. అది కొద్దిగా నూనె పోద్దామండి. కొద్దిగా నూనె పోస్తాండి. ఇది కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలండి మనము. వేగిందండి ఉల్లిపాయలు, వేగినాయి. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలు కూడా ఈ మిక్సీలో వేసేద్దామండి. ఇప్పుడు ఇలా కొబ్బరి వేసినాము, నువ్వులు వేసినాము, కొబ్బరి వేసేస్తున్నా. ఇగో ఈ కొత్తిమీర వేసేద్దామండి. ఇక కొద్దిగా చల్లగైనాక ఈ మాకు మిక్సీ పట్టేద్దామండి. ఇక నూనె ఒక 3 స్పూన్లు పోసిన అండి. జర నూనె కాగినాక ఉల్లిపాయలు వేస్తాండి. నూనె కాగాలి. ఇక అండి ఒక 3 లవంగాలు, 2 ఇలాచీలు, 2 చిన్న చెక్కలండి, షాజీరా. బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, ఒక ఉల్లిపాయ అండి.
జర ఉల్లిపాయలు వేయగాలండి. వేగినాక చూపిస్తామండి. ఉల్లిగడ్డలు వేగినాయండి. ఇప్పుడు మనం ఇలా కారాన్ని వేసుకుందామండి. ఒక 3 చెంచాల కారం అండి, 3 స్పూన్లు. ఇది ఒక 2 స్పూన్ల ఉప్పు అండి, ఒక 1/2 స్పూన్ పసుపు. ఇది ఒక స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ ఉందండి అల్లం ఎల్లిగడ్డ. ఇదండి పట్టిడా గరం మసాలా. ఒక కప్పు పెరగండి. ఈ మటన్లు చికెన్లు వండుకునేటప్పుడు కొద్దిగా కారం ఎక్కువ ఉండాలండి, సప్పగా ఉంటే మంచిగా అనిపించదు. పోతే మనం తినేటట్టే, అంటే మనం తిన్న దానికంటే ఎక్కువ కాదు మనం తినేటట్టే, ఎందుకంటే కొన్ని కూరగాయలు సప్పగా తింటాం కదా మనం, అట్లా కాకుండా. ఒక 2 నిమిషాలు ఉడికిద్దామండి. అది ఉడుకుతుందండి. సరే మనం అల్లం ఎల్లిగడ్డ కారము గరం మసాలా ఉప్పు పెరుగు అన్నీ ఉడికినాయండి మంచిగా. ఇప్పుడు ఇలా మనం మటన్ వేసేద్దామండి. ఇది 1/2 కిలో మటన్ అండి. కొద్దిగా నీళ్ళు కూడా ఉన్నాయండి ఇలా షోర్వా, ఆ నీళ్ళతోనే వేసేద్దామండి. చాలా ఒక మంచి అయిపోయింది కూర, చపాతి పూరితో దోశతో నాన్ రోటీ తందూరు రోటీతో చాలా బాగా అనిపిస్తుంది అండి. కొద్దిగా పెరుగు కడిగిన నీళ్ళు ఉన్నాయండి, పోసేద్దాము. ఇది 70% ఉడికిందండి మటను. ఇక ఈ ఉప్పు కారంలో 25% ఉడకబెట్టుకుందామండి మనము. కొద్దిగా నీళ్ళు పోస్తాండి ఇంకా కొన్ని. ఇదండి 1/2 గ్లాస్ పోస్తున్నా. మంచిగా ఉందండి మటన్, మంచిగా ఉడికింది, ముక్కలు కూడా మంచిగా ఉడికినాయండి. ఇంకొక 20-25% ఉడకాలి. ఈ ఉప్పు కారంలో మనం ఉడకబెట్టుకున్న తర్వాత మసాలా వేసేద్దామండి. మళ్ళా ఉడికిందండి ఇలా. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాము. ఉడికింది, ఇవి పేస్ట్ పట్టండి. ఉల్లిగడ్డ, కొబ్బరి, నువ్వులు, కొత్తిమీర అండి 4 ఉన్నాయి. ఇప్పుడు వేసేసుకుందామండి. జర కొద్దిగా మసాలా కూడా ఉడుకుతుంది. కొద్దిగా ఈ మిక్సీ కడిగి కూడా అలా పోసేద్దామండి. ఈ మిక్సీ కడిగిన నీళ్ళు పోసేద్దామండి. ఉడకాలండి, ఉడికినాక మళ్ళీ చూపిస్తాను. కూర చాలా బాగా అవుతుందండి. ఈ చపాతీలు, అన్నము, బగారా చాలా బాగుంటుందండి. మా పక్కింటికి, మా ఇంటి పక్కకు పెళ్ళి అవుతుందండి, తమ్మల బాజా సప్పుడు వస్తున్నది. ఇది ఉడికినాక చూపిస్తా అండి. మళ్ళా అయ్యిందండి కూర. ఇప్పుడు మనం ఈ 2 నిమ్మకాయలు వెండేసుకుందామండి. 2 వచ్చినాయి కదా, 2 వెండేస్తాం.
ఈ ఎండకు నిమ్మకాయలలో కూడా రసం వెళ్తలేదండి ఎక్కువ. మళ్ళీ రెండు రెండు పచ్చలు వేసి వెళ్తున్నాండి, ఎందుకంటే రసం సింగల్కి వెళ్తలేదు. ఒకటే పచ్చేస్తే కలుపుదామండి. కూర బాగా అయిందండి. మన దావత్లల్లో పెళ్ళిళ్ళల్లో దావత్లల్లో చేస్తారు కదండి, సేమ్ ఇట్లనే ఉంటుందండి కూర. ఇంత పలుసగా ఉంటుంది, అందరు కలుపుకొని తినేటట్టు చేస్తారండి దావత్లల్లో. సూక అలగ చేస్తారు, మళ్ళీ ఇట్లా కలుపుకొని తినేటట్టు ఇట్లా అలగ చేస్తారండి. చాలా రుచి అవుతుందండి. ఈ మసాలా వేసి చేసుకోవాలండి. అయిందండి, ముక్కలు కూడా మంచిగా ఉడికినాయండి. ఒక 20% ఉడికినండి. ఇప్పుడు మళ్ళీ మొత్తము ఒక 20% ఉడికిందండి. ముందు 75% కుక్కర్లు ఉడకబెట్టిన తర్వాత ఒక 25% కడాయిలను ఉడికిందండి. సో చాలా బాగుందండి, వాసన కూడా మంచిగా వస్తుంది. అయ్యిందండి, నిమ్మకాయలు విండినాం కదా, అయిపోయింది. ఇంత ఉంటే అండి మనకు బగారా కానీ అన్నం కానీ తెల్లన్నమైనా బగారన్నమైనా చపాతీ అయినా అన్నిట్లలో మంచిగా ఉంటుందండి. ఇంత షూర ఉంచుకోవాలండి, చాలా టేస్ట్ ఉంటుందండి. ముక్కలు కూడా మంచిగా ఉడికినాయండి. ఇది చాపు ఉన్నదండి, కూర ముక్కలు పెద్దగా ఉన్నాయి. పక్కకు బక్కు వస్తుంది, పక్కకు మటన్ వస్తుంది, దాన్ని చాపు అంటారండి. ఇట్లా ఉంటుందండి. ఇవి ఇట్లా పక్కకు ఇదంతా బొక్కు వస్తుందండి, ఈ ముక్క ముక్క వస్తుంది, దీన్ని చాప అంటారండి. ఇక బంద్ చేద్దామండి మనం. అయ్యిందండి, ఇష్టో బంద్ చేస్తున్నా. ఈ కర్రీ మనము ఒక గిన్నెలకు తీసుకుందామండి. చాలా బాగుంటుందండి, ఇంత ఉంచుకోవాలండి. కూర ఎంత మంచిగా అయిందండి, వాసన కూడా కమ్మగా వస్తుందండి, వాసన కూడా కమ్మగా వస్తున్నది. చాలా బాగైందండి. ఉడుకుందండి, కొద్దిగా పులుసు వేసుకుందామండి. కూర రెడీ అయిపోయిందండి. దావత్లల్లో కర్రీ ఇట్లనే చేస్తారండి, పెళ్ళిళ్ళల్లో ఏదైనా ఫంక్షన్లల్లో ఇట్లనే కలుపుకునేటట్టు సోగి ఉంచుతారండి. ఇట్లా చేసుకోవాలండి, చాలా టేస్ట్ ఉంటుందండి. వాసన అయితే కమ్మగా వస్తుందండి. తెల్లన్నము, బగారా, చపాతీ, నాన్ రోటి, మూల రోటి అన్నిటితోనే బాగుంటుందండి. మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మటన్ కర్రీ రెడీ అయిందండి. మన ఫంక్షన్లల్లో మ్యారేజ్లల్లో ఇట్లనే వండుతారండి కర్రీ, కొద్దిగా పలుసగా ఉంచుతారండి. ఇదే టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుందండి. మన తెల్లన్నము, బగారన్నము, చపాతీ, పూరి, నాన్ రోటి, రుమాల రోటీతోనే చాలా, ఏ రోటీతోనైనా చాలా బాగుంటుందండి. చేయండి, మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ. మన తెల్లన్నము, బగారా,
చపాతి ఏ చపాతి అయినా నాన్ రోటి రుమాల్ రోటి పూరి అన్నిటితో బాగుంటుందండి, చాలా బాగుంటుంది. తెల్లడంతో కూడా అంత బాగుంటుందండి. చేయండి మీరు కూడా మటన్ కర్రీ చేయండి, తినండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట బెల్ నొక్కండి. మేము పంపించే వీడియోస్ మీకు తొందరగా వస్తాయండి. ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పంపించే వీడియోస్ మీకు తొందరగా వస్తాయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.